జంతువుల కళ్ళు చీకట్లో మెరుస్తాయి, కారణం ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ టాపిక్. సహజంగా మనం చీకట్లో జంతువుల కళ్ళు మెరవడం చూస్తూనే ఉంటాం. దానికి కారణం ఏంటి? వాటిలో ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు కళ్ళు మెరుస్తూ కనిపించడం మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఇవి చీకట్లో కళ్ళు మెరవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా జంతువుల కళ్ళు రాత్రులు మెరుస్తూ ఉంటాయి. అలా ఆ కళ్ళల్లో మెరుపు రావడానికి ఒక్కొక్క జాతిలో, ఒక్కొక్క జాతి జంతువులలో ఒక్కొక్క ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మన కళ్ళకు మాత్రం అటువంటి మెరుపు లేదు. కారణం ఏంటి? నిజానికి ఈ జంతువుల కళ్ళు మెరుస్తున్నాయనడంలో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఈ జంతువుల కళ్ళు మెరవడం అనేది జరగదు కనుక. మరి జంతువుల కళ్ళు చీకట్లో మెరుస్తాయి కదా, మెరవం అంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఉంది. అదేంటంటే, టార్చ్ లైట్ వెలుగులో ఒక కొవ్వొత్తి వెలుగులను లేదా ఒక దీపపు కాంతి వెలుగు జంతువుల కళ్ళపై పడినప్పుడు ఆ వెలుగు వలన దాని కళ్ళు ప్రతిబింబించి అవి మెరుస్తున్నట్టు మనకు కనిపిస్తాయి. కనుక వెలుగు వాటి కళ్ళపై పడటం వలన అవి ప్రకాశిస్తాయే కానీ సహజంగా వాటి కళ్ళు ప్రకాశించడం అనేది జరగదు. చాలా వరకు జంతువులన్నిటికీ కనుగుడ్డు లోపల ఒక రకమైన స్ఫటికం వంటి ద్రవ పొర ఉంటుంది. దానికి కాంతిని ప్రతిఫలించే లక్షణం ఉంటుంది. అందుకే ఆ కళ్ళు ప్రకాశిస్తాయి. మరి మనుషుల కళ్ళల్లో ఇటువంటి ద్రవం ఇంచుమించు లేదనే చెప్పాలి. అందుకే జంతువులు పగటి కంటే చీకట్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, వేటాడుతూ ఉంటాయి, ఆహారాన్ని సంపాదిస్తూ ఉంటాయి. కేవలం ఆ కంటి లోపల ఆ స్ఫటికపు పొర ఉండటం వల్ల మాత్రమే ఆ జంతువులు చీకట్లో చూడగలుగుతున్నాయి. అలానే కంటిలోని రక్తనాళ సంఖ్యను బట్టి కళ్ళు ప్రతిఫలించే కాంతి రంగులో మార్పులు ఉంటాయి. ఎక్కువ రక్తనాళాలు ఉంటే కళ్ళు ఎరుపు రంగులో మెరుస్తాయి, తక్కువ రక్తనాళాలు ఉంటే కళ్ళు తెలుపు రంగుకు దగ్గరలో ఉంటాయి. దీనిని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ రోజుల్లో యువత ఎక్కువగా వాడుతున్న స్మార్ట్ సెల్లో ఫోటోలు తీస్తున్నప్పుడు, సెల్ఫీ కానీ ఫోటో కానీ ఏదైనా చీకట్లో తీసినప్పుడు వాళ్ళ కళ్ళు కూడా జంతువుల కళ్ళలాగానే ప్రతిఫలించడం చూస్తూనే ఉంటాం. మరి జంతువుల కళ్ళంతా మెరుపు కాకపోయినా కొంచెం మెరుపు చూస్తూనే ఉంటాం. కనుక జంతువుల కళ్ళు చీకట్లో మెరవడానికి కారణం వాటి పైన పడే కాంతిని బట్టి కానీ వాటి కళ్ళు మాత్రం స్వయం ప్రకాశాలు కావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.